రిలీజ్ ఆఫ్ వాటర్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అడ్మినిస్ట్రేషన్ కుప్పగోలిపోయింది. ఇంకొక పక్కన రాయల్ చెరువుకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. రాయల్ చెరువు మనం చూస్తే ఎప్పుడూ ఇంత నీళ్లు రాలేదు, వచ్చాయి. వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడంలో అవసరమైతే సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళి పెద్ద పెద్ద పంపులు కూడా పెట్టి ఉండొచ్చు కావాలంటే. మేము పెట్టాం, చాలాసార్లు పెట్టాం. నిన్న నేను తిరుపతిని చూస్తే నేను వస్తున్నానని కొన్ని నీళ్లు రిలీజ్ లాగారు తప్ప నిన్నటికి కూడా పంపులు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఎప్పుడైతే పంపులు పెట్టి వాటర్ అంతా లిఫ్ట్ చేస్తే మొత్తం ఈ బిజినెస్లు లేకపోతే షాపులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది, లైవ్లీహుడ్ స్టార్ట్ అయిపోతుంది. అది కూడా చేయలేకపోయారు. అంటే వీళ్ళకి ఆలోచన లేదా అజం ఉందా నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ గవర్నమెంట్ వైఫల్యం, మ్యాన్ మేడ్ స్ట్రాటజీ, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్. ఇది నేచర్ క్రియేట్ చేసింది ఒక ఎత్తు అయితే, ఆ నేచర్ని ఎదుర్కోవడమే కాకుండా వీళ్ళ అసమర్థతతో మానవ తప్పిదం వల్ల ఈరోజు మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఆనందంగా అసెంబ్లీలో పొగిడించుకుంటున్నాడు. ఎక్కడ అర్ధనాదాలు అక్కడ పొగడతలు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మీకు పైశాచిక ఆనందం, వీళ్ళ ప్రజలు ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు, తిండి లేని వాళ్ళు, నీళ్లు లేని వాళ్ళు, లైవ్లీహుడ్ లేని వాళ్ళు ఇక్కడ బాధ. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ మానవ తప్పిదం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఇన్ టైం వాటర్ రిలీజ్ చేయలేదు, ఎందుకు ప్రాజెక్టులు ఇన్ టైం గ్రీస్ అవన్నీ వేసి మెయింటైన్ చేయలేదు, ఎందుకు మీరు తుమ్మలగుంట్లో క్రికెట్ స్టేడియం పెట్టిన దానివల్ల ఆ నీళ్లు పోకుండా నేరుగా ఊరి మీద పడి ఇంత నష్టం జరగడానికి కారణం అవునా కాదా? ఇది కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఇవన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలన్నీ బయట రావాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేయాలి, బాధ్యత జవాబుదారితనం రావాల్సిన అవసరం ఉంది. అది రావడం కోసం నేను డిమాండ్ చేస్తున్నా. కానీ మాకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం మీరు పోతే తప్పకుండా ఎవరైతే మీకు అధికారం ఇవ్వడానికి దోహదం చేశారో వాళ్లే మిమ్మల్ని పాతాళ్ళని తొక్కేసే పరిస్థితి వస్తుంది. చాలా ఆవేశం ఉంది, బాధ ఉంది, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. మొత్తం ప్రిపేర్నెస్లో ఫెయిల్ అయ్యారు, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు. ముందుగా అనుకున్నట్టు ఈ బాధ వచ్చేది కాదు. ఓకే, కొంచెం పరిస్థితులు చక్కదు. రెండు, రిలీఫ్ ఇచ్చారా ఎక్కడా కనపడదు. ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సుమారు 40,000 మందికి సహాయం చేశారు, ఎందుకు గవర్నమెంట్ చేయలేకపోయారు? ఎక్కడ క్యాంపులు పెట్టారు మీరు? నేను ఎక్కడ చూశాను, ఎక్కడ క్యాంపులే లేవు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకైతే అర్థం కాదు. టీములే లేవు, టీములు లేవు, క్యాంపులు లేవు, పట్టించుకున్న వాళ్ళు లేడు. వాళ్ళ బంధువులు ఇంటికో ఎక్కడన్నా పోయి ఎవరన్నా షెల్టర్ ఇస్తే ఆ షెల్టర్ తీసుకున్నారు తప్ప ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం టీములు పెట్టి ఇవన్నీ కూడా చేసి వారం రోజులైంది. వారం రోజుల్లో విశాఖపట్నం ఉదూరు సైక్లోన్ వచ్చిన తర్వాత నార్మల్సీ తీసుకొచ్చాం. 250 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది విండు. అలాంటి విపత్తునే ఎదుర్కొన్న సమర్థత ఉండే అడ్మినిస్ట్రేషన్ మంది, అలాంటి అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. రెండు, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు, రీహాబిలిటేషన్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఒక క్లారిటీ లేదు. ఈ పక్క మనకు కపిల్ తీర్థం ఉంది, పైన అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయినాయి, ఆ నీళ్ళన్నీ వచ్చాయి.
ఆ రిజర్వాయర్లు కూడా ముందుగా కానీ వెళ్ళు ఆఫ్లోడ్ చేసి ఎప్పటికప్పుడు తగ్గించుకుంటా వచ్చుంటే ఇంకొంచెం ఫ్లడ్ తగ్గేది, అది కూడా చేయలేకపోయారు. ఇప్పుడు అందుకే నేను నిర్దిష్టంగా కొన్ని డిమాండ్స్ కూడా పెడుతున్నా. కపిల్ తీర్థం నుంచి కొండ పక్కనే ఒక కెనాల్ తీయాలి. ఎంత ఫ్లడ్ వచ్చినా ఆ నీళ్లు టౌన్ పైకి రాకుండా నేరుగా స్వర్ణముఖి తీసుకుపోయే ఏర్పాట్లు చేయాలి. రేపు బాలాజీ రిజర్వాయర్ వస్తే దాన్ని కూడా పెట్టచ్చు. అంత లోపల దీన్ని తీసుకుపోయి నేరుగా స్వర్ణముఖికి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సేఫ్గా. దిస్ ఇస్ నెంబర్ వన్. నెంబర్ టూ, రాయలసీమ రాయల్ చెరువు కూడా తూములు మొత్తం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని పోయినాయి. ఇప్పుడు ఎక్కడా లీవు, సర్ప్లస్ వేర్ లేదు, అవుట్లెట్ నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఓన్లీ రెండు మూడు ఈలు పెట్టి తూములు పెట్టి ఆ గేట్స్ పెట్టి ఇస్తున్నారు, తప్ప ఇంకొకటి కాదు. దాని మీద ఇమ్మీడియట్గా ఆ అవుట్లెట్లన్నీ రిపేర్ చేసి ఎంత వాటర్ వచ్చినా సర్ప్లస్ వాటర్ వచ్చినా పొలాల మీద పోకుండా ఆ నీళ్లు నేరుగా స్వర్ణముఖికి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అది కూడా చేయాలి. ఈరోజు స్వర్ణముఖి పైన మొత్తం బ్రిడ్జెస్ అన్నీ కొట్టుకోమ్మినాయి. మీరు పాపానడిపేట చూడండి, తిరుచానూరు చూడండి, పక్కన తనపల్లి దగ్గర చూడండి, నాలుగైదు బ్రిడ్జెస్, ఈవెన్ మంగాపురం దగ్గర అన్నీ కొట్టుకోమ్మినాయి. అవన్నీ వార్ ఫుట్టింగ్లో మళ్ళీ రెక్టిఫై చేయాలి. చెక్ డ్యామ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ చెక్ డ్యామ్స్ వల్ల ఎక్కడికక్కడ మనకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది, రైతులకు వాటర్ వచ్చింది, పొలాలకు వాటర్ వచ్చింది, అవన్నీ పోయినాయి. దాన్ని కూడా చేయాలి. ఇసుక మాఫియాని కంట్రోల్ చేయాలి. ఇష్టానుసారంగా డిస్క్రీట్గా 10 అడుగులు వాళ్ళ ఇష్ట ప్రకారం తవ్వేసిన దానివల్ల ఎక్కడైతే మనం బ్రిడ్జెస్ కట్టామో, చెక్ డ్యాములు కట్టామో, ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోయారు. వన్స్ ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు కొట్టుకోపోవడం చాలా ఈజీ అవుతుంది, సపోర్ట్ కూడా లేకుండా పోయింది. అది కూడా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొక పక్కన అదే మారిగా అవిలాల్ చెరువు, అది మేజర్ ఇష్యూ ఉంది. దాన్ని ఎన్విరాన్మెంటల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం చేసింది పెండింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారు? గాడ్ ఓన్లీ నోస్. దానికి కూడా ఇక్కడ ప్రజలకు ఇవ్వవలసిన రిలీఫ్ కూడా చాలా తగ్గించేశారు, ఇష్ట ప్రకారం చేశారు. ఇంతవరకు ఒక జియో ఇష్యూ చేయలే. దగ్గర దగ్గర 8 సైక్లోన్స్ వచ్చాయి ఈ 2.5 సంవత్సరాల్లో. ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదంటే వీళ్ళు ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు, కష్టకాలంలో ఉండే ప్రజలను ఆదుకోకుండా. ఇప్పుడు ఉదాహరణకు వరికి ఇంత మునుపు 20,000 ఇచ్చేవాడు, వీళ్ళు 15,000 తగ్గించారు. దాన్ని నేను పడిగేది 30,000 ఇమ్మంటున్నా. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 30,000 చేయాల్సిన అవసరం ఉంది. అరటికి 30,000 నేనున్నప్పుడే ఇచ్చాం, దాన్ని 25,000 తగ్గించారు. పెరుగుతుంది తప్ప ఈరోజు పులివెందల ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి అరటి చెట్లు పడిపోయిన తర్వాత మళ్ళా రైతు కోలుకోవాలి, చాలా కష్టం వస్తుంది. కాబట్టి హెక్టార్కి 50,000 రూపాయలు ఇమ్మంటున్నాను. చెరుకు 15,000 ఉంటే దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం పెన్షన్ కూడా పెంచలేదు, 25,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పత్తి 15,000 ఉంది, వీళ్ళు ఏమి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడేస్తున్నారు, దానికి 30,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వేరుశనగ 15,000 ఉంటే దానికి కూడా పెంచలేదు, 25,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాను. జొన్న 10,000 ఉంది, వీళ్ళు 6,500 తగ్గించారు, దాన్ని 20,000 చేయాలి. మొక్కజొన్న 12,500 ఉంటే దాన్ని పెంచలేదు, అది 20,000 చేయాలి.